హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. గరుడా ఎక్స్ప్రెస్, an international courier service. బాహుబలి ది కంక్లూజన్ సినిమా విడుదలకు ముందు రెండేళ్ల పాటు అందరినీ వేధించిన ప్రశ్న బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనేదే. ఈ ప్రశ్నకు సమాధానం కోసం అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. సినిమా విడుదలైన తర్వాత ఆ ప్రశ్నకు అందరికీ జవాబు తెలిసిపోయింది. అయితే విడుదలకు ముందు మాత్రం చాలామంది యూనిట్ సభ్యులకు కూడా ఈ ప్రశ్నకు సమాధానం తెలియదట. కేవలం 15 మందికి మాత్రమే పూర్తి కథ తెలుసట. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో దర్శకధీరుడు రాజమౌళి వెల్లడించారు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్నకు సమాధానం పెద్ద కష్టమేం కాదు. తొలి భాగాన్ని 2 సార్లు చూస్తే ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పచ్చు. చాలామంది ట్విట్టర్ ద్వారా నాకు సరైన సమాధానం చెప్పారు కూడా. అయితే బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనేది సరైన ప్రశ్న కాదు, బాహుబలిని కట్టప్ప ఎలా చంపాడు అనేది సరైన ప్రశ్న. ఇక ఈ ప్రశ్నకు సమాధానం సినిమాలో పనిచేసిన చాలా మందికి తెలియదు. కేవలం 15 మందికి మాత్రమే పూర్తి కథ తెలుసు. ఈ సినిమాలో సన్నివేశాలను మేం క్రమ పద్ధతిలో చిత్రీకరించలేదు. దీంతో చాలామందికి కన్ఫ్యూజన్గా ఉండేది. వారు చివరి వరకు గందరగోళంలోనే ఉండేవారని రాజమౌళి చెప్పారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.